హైలైట్స్ చూస్తే దేనికి గర్జన పేరుతో పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై మరో విమర్శనాస్త్రం సంధించారు. చనిపోయిన వారిని తరలించేందుకు హాస్పిటల్ అంబులెన్స్ కూడా సమకూర్చినందుక అంటూ ట్వీట్ చేశారు. అంబులెన్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నారంటూ ఆరోపించారు. అంబులెన్స్ లేక ఓ బిడ్డ శవాన్ని తండ్రి భుజాన వేసుకుని వెళ్తున్న పేపర్ క్లిప్ ను పోస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేనికి గర్జన పేరుతో పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రం సంధించారు. చనిపోయిన వారిని తరలించేందుకు హాస్పిటల్ అంబులెన్స్ కూడా సమకూర్చినందుకు అంటూ ట్వీట్ చేశారు. అంబులెన్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నారంటూ ఆరోపించారు. అంబులెన్స్ లేక ఓ బిడ్డ శవాన్ని తండ్రి భుజాన వేసుకుని వెళ్తున్న పేపర్ క్లిప్ ను పోస్ట్ చేశారు. రాయిటీకి దేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పడిక వైసీపీ ప్రభుత్వంపై పవన్ మరోసారి విమర్శనాస్త్రం సంధించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? సంజనా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కూడా ఆ ట్విట్టర్ ద్వారా విమర్శలు సంధించడం ప్రారంభించడం జరిగింది. గత 3 రోజుల నుంచి చూసినట్లయితే గనక ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ కూడా ట్విట్టర్ ద్వారానే అనేక విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు చేసినటువంటి విమర్శలు చూస్తే గనక ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు గవర్నమెంట్ కి సంబంధించి చేయాల్సినటువంటి పనులకు సంబంధించి కూడా విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే గనక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే గనక తప్పనిసరిగా ఏదైతే పాము కార్డు తోటి ఒక విద్యార్థి మృతి చెందారు వారికి సంబంధించి అంబులెన్స్ లు ఏర్పాటు చేయాలి, అంబులెన్స్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి పరిస్థితి. అంటే దేనికి గర్జన, ఆసుపత్రిలో మృతి చెందిన వారిని కూడా తరలించేందుకు వాహనం లేకుండా సమకూర్చుకోలేనందుక, కన్ను మూసిన బిడ్డను భుజాన వేసుకొని బైక్ మీద తీసుకెళ్లేలా చేస్తున్నందుక, అంబులెన్స్ మాఫియాలను పెంచి పోషిస్తున్నందుక ఎందుకు మీరు విశాఖ గర్జన చేస్తున్నారంటూ కూడా ప్రశ్నలు సంధించడం జరిగింది. అంటే ఈ రోజు చూసినట్లయితే గనక నిన్న తిరుపతి ప్రాంతంలో జరిగినటువంటి ఒక బాలుడు మృతికి సంబంధించి అతను మృతి చెందిన తర్వాత తరలించడానికి లేకుండా ఉన్నటువంటి వాహనాలు లేకపోతే టూ వీలర్ పైనే వారి తల్లిదండ్రులు తరలిస్తున్నటువంటి ఫోటోను అంటే ఆ పేపర్ లో వచ్చినటువంటి కటింగ్ ను షేర్ చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ చేయడం జరిగింది. అంటే ఈ నెల 15వ తేదీన విశాఖ గర్జన పేరుతోటి ప్రభుత్వం చేస్తున్నటువంటి గర్జన ఉందో దానికి సంబంధించి మీ ప్రభుత్వ వైఫల్యాలను చూసుకోకుండా ఈ గర్జనలు ఏంటి అనే విధంగా కూడా ట్విట్టర్ ద్వారా విమర్శించడం జరిగింది. ఇక అదే విధంగా చూసినట్లయితే గనక తెలంగాణలో చూస్తే కనుక విద్యార్థుల కోసం బస్సు ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోనే పల్లెచక్కల తండా సరికొండ గ్రామాల మధ్య విద్యార్థులు 6 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్తున్నారు. వీటిని కూడా బస్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు ప్రభుత్వాలకు సంబంధించి ట్విట్టర్ ద్వారానే ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఏదైతే విశాఖ గర్జన ఉందో దానికి సమాధానం చెప్పాలి అనే విధంగా ఈ ప్రశ్నలు సంధించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా చూసినట్లయితే కనుక ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను చూసుకొని అంటే విద్యార్థులకు బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయడం
చేయడం జరిగింది అంటే చూస్తే గనక విశాఖపట్నం ప్రాంతమంతా కూడా బాగా రాజకీయ హీట్ పెరగడం జరిగింది ఒకవైపు మంత్రులంతా కూడా మోకమిడిగా పవన్ కళ్యాణ్ పై ఎదురుదాడిగే విధంగా ప్రెస్ మీట్ మీద ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తున్నారు కానీ ప్రజా సమస్యలను ప్రశ్నించినందుకే మా నేతపై ఇలా విమర్శలు చేస్తారంటూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఆరోపిస్తున్నారు అంటే రాష్ట్రవ్యాప్తంగా చూస్తే గనక అంత 15వ తేదీ హాట్ టాపిక్ గా మారడం జరిగింది ఒకవైపు విశాఖ గర్జన అంటూ వైసీపీ చేస్తున్నటువంటి పరిస్థితి అదే విధంగా అక్కడికి ఉత్తరాంధ్ర పర్యటనకు 15వ తేదీన పవన్ కళ్యాణ్ కూడా ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళనున్నారు ఈ నేపథ్యంలోనే ముందుగా 3 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించడం ట్విట్టర్ ద్వారా ఎక్కడైతే ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాటికి సమాధానం చెప్పకుండా కేవలం మంత్రులు వాళ్ళ ఇమేజ్ను పెంచుకోవడం కోసమే ఎదురుదాడి చేస్తున్నారంటూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వము వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కాకుండా పవన్ కళ్యాణ్ అడిగినటువంటి ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో వాటికి సమాధానం చెప్పాలి వాటికి పరిష్కార మార్గాలు చూపాలని కూడా జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు.